మీ ఖాళీ నొప్పి చాలా ఎక్కువగా ఉందా అయితే ఈ వీడియో తప్పక చూడాల్సిందే ఎందుకంటే నేను వరల్డ్ లో ఉన్న బెస్ట్ టెక్నిక్స్ చెప్పబోతున్నాను మీరు బ్యాక్ పెయిన్ వీడియో చూస్తుంటే దాంట్లో ఇగాస్క్యూ ఒక వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు కదా బ్రయన్ బ్రాడ్లీ ఆయన నేను ఇంటర్వ్యూ చేశాను అయితే ఆ వీడియోలో కూడా ఫీచర్ చేశాను కదా ఆయన టాప్ లెవెల్ వాళ్ళతో వర్క్ చేస్తూ ఉంటారు టోనీ రాబిస్ అయితే కానమ్మెగ్ర ఇంకా చాలా టాప్ ఎథ్లీట్స్ తో వర్క్ చేస్తూ ఉంటారు కదా అయితే ఆయన చెప్పిన టెక్నిక్ ఇది అయితే నేను ఆయన అడిగినప్పుడు రెండు టెక్నిక్స్ చెప్పారు ఆ రెండు టెక్నిక్స్ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను అసలు మామూలుగా మడమ నొప్పి అనేది చాలా అంటే హీల్ పెయిన్ ఎంత చాలా నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది మార్నింగ్ లీస్మెంట్ వెంటనే ఆల్మోస్ట్ గ్లాస్ మీద నడుస్తున్నట్టు అనిపిస్తుంది అంటే గాజు పింకుల్ మీద నడిచినట్టు అనిపిస్తుంది అంత తీవ్రంగా ఉంటుంది అయితే దీనికోసం చాలా మంది ఏం చేస్తారు ఇంజెక్షన్స్ కానీ లేకపోతే టాబ్లెట్స్ కానీ వేసుకుంటా ఉంటారు కానీ ఈ టెక్నిక్స్ ద్వారా మీరు టాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇంజక్షన్స్ కూడా వేసుకోకుండానే మనం నొప్పిని తగ్గించవచ్చు అసలు మీకు ఇంకొకటి చెప్పాలి ఏంటంటే అసలు ఒక నొప్పి వస్తుంది అంటే మీనింగ్ ఏంటి మన బాడీ మనతో ఏదో చెప్తుంది ఒక మెసేజ్ పంపిస్తుంది ఇండైరెక్ట్ ఏం చెప్పాలంటే చాలా మందికి ఏమనుకుంటారు బ్రెయిన్ ఒకటే మనతో మాట్లాడుతుంది అనుకుంటారు కదా కాదు బాడీ కూడా మనతో మాట్లాడుతూ ఉంటది ఒకవేళ ఒక నొప్పి వచ్చింది అంటే మీనింగ్ అంటే బాడీ చెప్తుంది ఇక్కడ ప్రాబ్లం దాన్ని సాల్వ్ చేయండి ప్లీజ్ అని చెప్తుంది అయితే నేను ఆ వీడియో చెప్పినట్టు చాలా మంది ఏంటి ఏమైనా నెప్పొస్తే గానీ ఏమన్నా వస్తే వెన్నె టాబ్లెట్ వేసుకుని దాన్ని తగ్గించడానికి ట్రై చేస్తారు అంటే సిమ్టమ్స్ ని తగ్గించడానికి ట్రై చేస్తారు కానీ రియల్ ప్రాబ్లమ్ ఏంటో దాన్ని సాల్వ్ చేయడానికి చూడరు అయితే చాలా మంది చాలా ఎక్సర్సైజ్ ట్రై ఉంటారు ఎలాంటి అంటే ఇప్పుడు మామూలుగా బాల్ మీద కాల్ పెట్టుకుని ఇట్లా ఇట్లా అంటాము తర్వాత టవల్ మీద కాలు పెట్టుకుని ఇట్లా చేయటము లేకపోతే ఐస్ ముక్కలు కాల్ మీద పెట్టుకోవడం ఏదో ఒకటి చేస్తుంటారు కానీ ఏం పని చేయమని బ్రెయిన్ బ్రాడ్లీ చెప్పారు సో ఇప్పుడు టెక్నిక్స్ లోపలికి వెళ్దాం అయితే ఈ ఎక్సైజ్ ప్లాంటర్ ఫ్యాషియటిస్ కూడా పనిచేస్తుంది సో ఫస్ట్ టెక్నిక్ పేరు ఏంటంటే ప్లాంటర్ స్ట్రెచ్ సో ఈ ఎక్సర్సైజ్ క్లారిటీగా అర్థం అవుతుంది ప్రతిదీ వీడియో ప్లస్ పిక్చర్స్ చూసి అర్థం చేసుకోండి సో నెంబర్ వన్ థింగ్ ఏంటంటే ఒక సీట్ లో కూర్చోండి కూర్చున్నప్పుడు స్ట్రైట్ కూర్చోవాలి ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మొత్తం కూడా మీరు స్ట్రైట్ గా ఉండేదాన్ని ట్రై చేయండి అయితే కూర్చున్న తర్వాత కాలు మీద కాలు వేసుకోండి చూపించినట్టు అయితే ఫస్ట్ ఏ కాలు వేసుకుంటారంటే కాలు మీద కాలు నెప్పున్న కాలు వేసుకోండి సో ఇప్పుడు ఒకవేళ మీరు రైట్ కాలు నెప్పు అనుకుంటే రైట్ కాలు పైన పెడతారు కదా పెట్టిన తర్వాత ఇక్కడే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళు ఏంటి రైట్ కాల్ పైన పెట్టిన తర్వాత వీడియోలో కానీ చూస్తే మీకు అర్థం అవుతుంది కదా ఒక కాలు పెడితే దానికి ఆపోజిట్ చెయ్యి వాడుకోవాల్సి వస్తుంది ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మామూలుగా ఈ వీడియోలు చూస్తే కానీ మీకు అర్థం అవుతుంది ఏంటంటే మన వేళ్ళు మన కాళ్ళ వేళ్ళ మధ్యలో దూర్చాలి చూడండి క్లారిటీగా చూడండి అంటే చేతి వేళ్ళు కాళ్ళ వేళ్ళ మధ్యలో పెట్టాలి ప్రతి వేలని చూడండి క్లారిటీగా అర్థం అవుతుంది అయితే చెప్పాను కదా రైట్ కాలు ఒకవేళ పైన పెడితే లెఫ్ట్ చెయ్యి పెట్టాల్సి వస్తుంది ఒకవేళ లెఫ్ట్ కాల్ పెడితే రైట్ చెయ్యి వాడాల్సి వస్తుంది అయితే ఇప్పుడు కాళ్ళ వేళ్ళ మధ్యలో చేతి వేళ్ళు పెట్టారు కదా అయితే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు క్లాక్ వైజ్ ఒక వన్ మినిట్ తిప్పుకోండి చూడండి క్లారిటీ చూడండి ఇట్లా తిప్పుకుంటా ఉండండి సో అలా వన్ మినిట్ చేయాలి మళ్ళీ సేమే యాంటీ క్లాక్ వైజ్ లేకపోతే కౌంటర్ క్లాక్ వైజ్ రివర్స్ ఇంకొక వన్ మినిట్ తిప్పాలి చూడండి ఇంకో వన్ మినిట్ తిప్పాలి ఇట్లా తిప్పుతూ ఉండాలి అలా ఇంకో వన్ మినిట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ముందుకి వెనక్కి చూస్తున్నారు కదా ముందుకి వెనక్కి ఇంకొక వన్ మినిట్ చేయాలి సో గుర్తుపెట్టుకోండి క్లాక్ వైజ్లో లో అంటే ఒక డైరెక్షన్ లో వన్ మినిట్ ఇంకో డైరెక్షన్ లో వన్ మినిట్ ముందుకు వెనక్కి వన్ మినిట్ సో ఇది మెయిన్ టెక్నిక్ అయితే మీరు అనుకోవచ్చు ఏంటి ఇంత సింపుల్ టెక్నిక్ తో తగ్గిపోతుంది అంటే తగ్గిపోతుంది ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టెక్నిక్స్ అయితే మా ఫ్రెండ్ ఉన్నాడు మా ఫ్రెండ్కి చాలా నిపుణి నింది ఇట్లానే ఉంటా ఉండింది ఏం చేసినా పని చేయలేదంట అయితే ఈ టెక్నిక్ చేయమని చెప్పాను అయితే ఒక టూ త్రీ డేస్ చేస్తే అంతే తేడా తెలియలేదు అయితే సడన్ గా ఒక ఫిఫ్త్ డే తర్వాత సడగం అయిపోయింది అసలు వాళ్ళు తెలియట్లేదు అసలు అంత ఫాస్ట్ మై అవుద్ది కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి చేసేటప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఆ అంతేం రిలీఫ్ వెంటనే అవ్వట్లేదు కదా అనుకోవద్దు మీకు కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే అసలు కంప్లీట్ జీరో అయిపోతుంది అసలు నెప్పి అసలు ఏముండదు గ్యారెంటీగా ఉండదు అయితే ఇప్పుడు మీకు ఏ కాల్ నొప్పి ఉందో ఆ కాలమే చేయండి కుదిరితే రెండు కాళ్ళమే చేయండి అది కూడా బాగుంటుంది అయితే ఇది మెయిన్ టెక్నిక్ ఇది చేస్తే అసలు ఎంత బాగుంటుందంటే నేను ఇంకొకసారి నేను గ్యారంటీ చెప్తున్నాను అయితే నేను బ్రయన్ బ్రాడ్లీ కానీ అడిగినప్పుడు సేమ్ ఇదే చెప్పారు ఇది చేస్తే చాలు అసలు ఆల్మోస్ట్ ఎంతో మందిని చూశాను అన్ని రివర్స్ అయిపోయినాయి కాళ్ళ ప్రాబ్లమ్స్ అని చెప్పారు అయితే ఇది వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ మొత్తం త్రీ మినిట్స్ ఎక్సర్సైజ్ అయితే రోజుకి ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు వేరే వాళ్ళు కూడా మీకు చేయొచ్చు కానీ అన్నిటికైనా బెస్ట్ అంటే మనకి మనం ఈజీ ఈజీ కదా మనకు మనం కూర్చొని చేసుకోవడం చాలా ఈజీ సో అది చాలా ఇంపార్టెంట్ స్ట్రైట్ కూర్చోదని ట్రై చేయండి సో ఇది చాలు ఈ టెక్నిక్ ద్వారానే అయిపోతుంది మొత్తం కానీ ఇంకొక టెక్నిక్ కూడా ఉంది గాస్క్యూ మెథడ్ లో సో దాని పేరు ఏంటంటే షార్ట్ ఫుడ్ మాములుగా ఈ పిక్చర్ లో చూపించినట్టు ఒక కాలు ముందు ఒక కాలు పెట్టండి అయితే ఇప్పుడు మాములుగా రైట్ కాల్ ఉంది అనుకున్నాం ఏ కాలైనా చేయొచ్చు ఊరికే రైట్ కాల్ ముందు పెట్టారనుకుంటే ఆ రైట్ కాల్ ని ఇప్పుడు ఏం చేస్తారంటే హీల్ ఉంటుంది కదా మడమ ఉంటుంది కదా హీల్ అది మాత్రం గ్రౌండ్ కి అట్లానే ఉండాలి దాన్ని ఎత్తకూడదు అది మాత్రం కాన్స్టెంట్ గా గ్రౌండ్ కి అట్లానే ఉండాలి అయితే ఇప్పుడు మెయిన్ టెక్నిక్ ఏంటంటే కా వేళ్ళు ఉంటాయి కదా కాళ్ళ వేళ్ళు అయితే ఆ కాళ్ళ వేళ్ళని ఎత్తదాన్ని ట్రై చేయాలి పైకి కానీ ఈ మడమ ఎత్తకూడదు మీరు ఇట్లా ఎత్తకూడదు ఇది ఇట్లానే ఉంచేసి వీడియోలో కూడా ఫోటోలో కూడా చూసి మీకు అర్థమవుతుంది ఏంటంటే ఇట్లా వేళ్ళని పైకి అందడానికి ట్రై చేయాలి ఒకవేళ నేల అనుకుంటే ఖాళీ ఇలా పెడతారు కదా పెడితే ఇలా పైకి అందానికి ట్రై చేయాలి ఇలా స్ట్రెచ్ చేయండి వేళ్ళని కానీ ఈ మడమ మాత్రం లిఫ్ట్ చేయకూడదు సో అలా ఒక ట్వంటీ టైమ్స్ చేయండి దాని తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ సేమ్ ఎత్తకుండా ఈ వేళ్ళని నేలకి గట్టి నొక్కి ఉంచండి ఇట్లా స్ట్రెచ్ చేస్తున్నట్టు ఇట్లా ముందుకి వీడియోలో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అవుతుంది ఇలా ముందుకు చేస్తున్నట్టు చేయండి చేస్తా ఉన్నా అలా ఒక ట్వంటీ టైమ్స్ చేయండి అదే టెక్నిక్ అయితే ఈ టెక్నిక్ ఇరవై సార్లు చేయాలి మామూలుగా ఒకసారి ఇరవై సార్లు పైకి ఇట్ల ఇట్లా అనాలి ఇరవై సార్లు నేల నొక్కాలి ఈ టెక్నిక్ ఎన్నిసార్లు అయినా చేయొచ్చు కానీ చేసేటప్పుడు ఒక్కసారిగా ఇరవై సార్లు చేయాలి ఇరవై సార్లు పైకి అనాలి ఇలా స్ట్రెచ్ చేయాలి ఇరవై సార్లు ఇట్ల ఇట్లా కిందకి నేలని ఇట్లా అదమాలి అయితే రోజుకి ఎన్నిసార్లు అయినా చేయొచ్చు అది మీ ఇష్టము కానీ ఒకటి రెండు సార్లు అయినా సరిపోతుంది కానీ మెయిన్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ఫస్ట్ టెక్నికే మెయిన్ టెక్నిక్ అయితే ఇంకొకటి చెప్పాలి చాలా మంది ఏంటంటే ఇలా అసలు కాలు ప్రాబ్లం మెయిన్ రాదానికి ఏంటంటే హై హీల్స్ వేసుకున్నా లేకపోతే గట్టి షూస్ వేసుకున్నా కూడా ప్రాబ్లం అవుతుంది అసలు రియల్ చెప్పాలంటే స్లిప్పర్సే బెస్ట్ రియల్ చెప్పాలంటే ప్లస్ అది కాకపోయినా కూడా అసలు ఎలాంటి షూస్ వేసుకుంటే మనకి బాగుంటుంది దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను అయితే అది గుర్తుపెట్టుకోండి గట్టి షూస్ వేసుకోవద్దు పెద్ద హీల్స్ ఉన్నాయి వేసుకోవద్దు ప్లస్ ఇంకోటి ఏంటంటే సన్లైట్లో ఉండటం వల్ల కూడా ఇలాంటివి తగ్గుతూ ఉంటాయని చాలా మంది చెప్పారు సో అది కూడా ట్రై చేయండి ఇండైరెక్ట్ కుదురు ఎండ్లోనే చేయడానికి ట్రై చేయండి సో ఇంకొకసారి ఫైనల్ గా చెప్పాల్సింది ఏంటంటే ఈ టెక్నిక్ అనేది మీరు వన్ వీక్ కానీ టెన్ డేస్ కానీ కంటిన్యూ చేయండి అసలు మీకు ఆశ్చర్యపోతారు నాకు తెలిసి మీకు త్రీ ఫోర్ డేస్ కి ఫుల్ చేంజ్ వచ్చేస్తుంది అసలు మీరు ఆశ్చర్యపోతారు సో చెయ్యండి చేస్తేనే పనిచేస్తుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద వరల్డ్ టాప్ టెక్నిక్ సో మీరు ఎన్ని సార్లు చేస్తే అంత ఫాస్ట్ గా తగ్గిపోతుంది సో ఈ వీడియోని ప్లీజ్ షేర్ చేయండి ప్లస్ మనం మోకాళ్ళ నొప్పులు తర్వాత బ్యాక్ పెయిన్ వీడియో మీరు ఎట్లా షేర్ చేస్తారో అలా షేర్ చేయండి ఎందుకంటే మీకు చెప్పాను కదా అసలు మడమ నొప్పి అనేది చాలా పెయిన్ఫుల్ అసలు ఆల్మోస్ట్ గ్లాస్ పింకుల్ మీద అనిపిస్తుంది సో మీ ఫ్యామిలీలో ఎవరైనా నెప్పులు ఉంటే వెన్న షేర్ చేయండి ప్లస్ మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా షేర్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ సో మచ్